హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీర్లకు ఎఫ్ఏ సంస్థ మరో అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అదే నుండి ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ గ్రామం మరియు వార్డు సచివాలయాల కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఒక ముఖ్యమైన అప్డేట్ను ఇందులో ఒక గుడ్ న్యూస్ ఉంది అలాగే ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది సో ప్రతి ఒక్క గ్రామం మరియు వార్డు వాలంటీర్ అయితే మస్ట్ చుట్టుగా చూస్తే ఉపయోగపడుతుంది అలాగే చూసిన వారిని వెళ్ళిపోకుండా ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మనం అసలు వివరాలకు వచ్చినట్లయితే మనం చూడొచ్చు ఎవరికైతే బయోమెట్రిక్ స్కానర్లు అయితే ఉన్నాయో అక్కడ చూడండి ప్రభుత్వం అందించినటువంటి ఫింగర్ ప్రింట్ స్కానర్లు సమస్య ఈ క్రింది నంబర్ అయితే మీరైతే ఈమెయిల్ పంపించాలని తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఈమెయిల్ అనేది క్లియర్గా మెసన్ చేశారు ఇక్కడ నేను అంటరాలు చేస్తాను ఎవరైతే మీకు సమస్య ఉన్నట్లయితే ఈ ఈమెయిల్కి మీరైతే వాట్సాప్ మరియు ఈమెయిల్ చేయొచ్చు అలాగే ఇక్కడ చూడండి మీరు ఈమెయిల్ వాట్సాప్ చేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫామ్ అయితే ఉంది కదా ఈ ఫామ్ అనేది మర్షన్ షుడ్గా మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఇందులో ఉన్న ఆర్డర్స్ ప్రకారం మీరు ఏం చేయాలంటే మీ యొక్క సెక్రటేరియట్ కోడ్ అలాగే నేమ్ ఆఫ్ ద సచివాలయము అడ్రస్ విలేజు మీ యొక్క మండల నేము జిల్లా పేరు మీ యొక్క పిన్ కోడ్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబరు మీ యొక్క పర్సనల్ కాంటాక్ట్ నెంబరు మీ యొక్క అటెండెన్స్ సారీ ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ అనమాట ఈ మూడు నెంబర్ ఫోన్ నెంబర్లు ఏదో ఒక నెంబర్ మసిన చుట్టుగా పనిచేసి ఉండాలి అనమాట అలాగే డివైస్ మోడల్ నెంబరు డివైజ్ సీరియల్ నెంబరు ఇలా మీ యొక్క స్కాండర్లు ఏదైనా సమస్య ఉన్నట్లయితే వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసారా ఇప్పుడు ప్రతి ఒక్క చదివాను మీ యొక్క జిల్లా గ్రామము మండలము మీ యొక్క ఫోన్ నెంబరు మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఇవన్నీ కూడా మీరు మర్షిం చుట్టుగా నింపినట్లయితే పైన నెంబరు ప్లస్ ఈ మెయిల్ అయితే ఉంది మీరు సెండ్ చేసి అక్కడ ఉన్నటువంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి అక్కడ మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు అనమాట ఇక్కడ చూసినట్లయితే ఎవరైనా వాలంటర్ ఉద్యోగం మానేసిన ఉద్యోగుల నుండి తీసివేసినా ప్రభుత్వం మీకు అందించిన ఫింగర్ ప్రింట్ స్కానర్లు వేరే వాలంటర్ అప్పగించి సబ్మిట్ చేసినట్లుగా రిజిస్టర్లో నమోదు చేయాలి అలా కారణం చేత ఏ పరికరమైన తిరిగి ఇవ్వకపోతే వాలంటీర్ల నుండి పదిహేడు వందల యాభై ఐదు రూపాయలు అయితే ప్రభుత్వం అయితే వసూలు చేస్తుందని వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరైతే ఈ ఇమెయిల్ వాట్సాప్ చేసే ముందు మీరైతే ఖచ్చితంగా ఉద్యోగంలోనే ఉండాలి అలా లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ స్కాండల్ కానీ ఏదైనా సరే పోయినట్లయితే ప్రభుత్వానికి తిరిగి అనేది ఈ యొక్క స్కాండల్ అనేది తిరిగి చెల్లించాలి ఒకవేళ ఆ యొక్క స్కాండర్లు మీరు చెల్లించుకున్నట్లయితే పదిహేడు వందల యాభై ఐదు రూపాయలు అనేది మీరు ఫైన్గా కట్టాల్సి ఉంటుందన్నమాట ఇది ప్రతి ఒక్కరి గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ చూడొచ్చు ఏమైనా సందేహాలు సలహాలు కోసం అయితే ఎఫ్ఓఎస్ సంస్థతో ఉంది అదే ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ సంస్థకి మీరు సంబంధించినటువంటి ఎంఎల్ఓఎస్ అలాగే డిఎల్ఓఎస్ని సంప్రదించాలని కోరుతున్నామని ఇక్కడ ఈమెయిల్ ప్లస్ వాట్సాప్తో పాటుగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క కాంటాక్ట్ ఇవ్వడం జరిగింది సో మేబీ ఇతరులు కూడా ట్రై చేయండి ఒకవేళ అయితే రెస్పాండ్ అవుతారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మిత్రులు షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో ఉండే వాలంటీర్లో మిత్రులకు వచ్చిన ఎటువంటి అప్డేట్ వచ్చిన మన ఛానల్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాము మీరు సబ్స్క్రైబ్ చేయండి వాంటలు మిత్రులు చేస్తే సబ్స్క్రైబ్ చేయించండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో జై హింద్